సమాజానికి ఏది అవసరం, ఏమిస్తే ఆనందాన్ని పంచవచ్చు అంటే వస్త్రదానం, భూదానం, గృహదానం అంటారు కొందరు. కానీ అన్నదానమిస్తేనే ఆనందాన్ని పంచవచ్చు, అన్నదానంతోనే జన్మకు చరితార్థం అవుతుందంటారు విశాఖ సిటీ గోపాలపట్నం చంద్రనగర్ ఆనందాశ్రమ నిర్వాహకులు శివకోటి మధుసూదన్ రావు. అన్నదానంతోనే ఆరోగ్యం లభించి సంతృప్తులవుతారు, ఇంతటి దానం ఎప్పటికీ లేదు. అందుకే మహాకవి కురజాడ అప్పారావు అంటారు, తిండి కలిగితే కండగలదోయ్, కండగలవాడే మనిషోయ్ అంటారు ఆయన. ఆనందాశ్రమం ద్వారా విశాఖ కేజీహెచ్ సమీప సాగర్ దుర్గా సర్జికల్స్ వద్ద అన్నదాన యజ్ఞాన్ని నిరంతర ప్రక్రియగా ఎన్నో ప్రయాసల కోర్చి నిర్వహిస్తుండడం విశేషం. కరోనా సెకండ్ వేవ్ ఆరంభమైన రోజు నుంచే ఈ మహా అన్నదాన సంకల్ప జ్యోతిని వెలిగించారు. ఆర్థిక చమురుకు ఆపసోపాలు పడుతూనే అన్నదాన జ్యోతి వెలుతురు పడిపోకుండా ఒకింత సాహసమే చేస్తున్నారు ఆనందాశ్రమ సేవకులు. వీరి మనసును పోలిన వారు పుట్టినరోజు వేడుకల సందర్భంగానో మరే ఇతర జ్ఞాపకాలకు గుర్తుగానో ఈ బృహత్తర సేవకు సహకరిస్తున్నారు. ఆదివారం చంద్రనగర్ ఆనందాశ్రమంలో ఉదయం 6 గంటల నుంచి 10:30 వరకు సందడి నెలకొంది. బిర్యానీ, మేల్మేకర్ కర్రీ, నేతి లడ్డూలు తయారు చేశారు. సేవకులు ఎంతో సంతోషంగా దీన్ని ఒక దైవ సేవగా భావించి సేవలందించారు. చంద్రనగర్ సింహాచలం రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో అన్నార్తులకు ఈ అమృతాహారాన్ని అందజేశారు. అనంతరం కేజీహెచ్ సాగర్ దుర్గా సర్జికల్స్ వద్ద స్టాల్ ఏర్పాటు చేశారు. రోగులు, వారి బంధువులు, నిరాశ్రయులకు ఆహారాన్ని అందజేయడంతో పాటు ఇంపీరియల్ టొబాకో కంపెనీ వారి కూల్ డ్రింకులు, వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అన్నార్తులు ఎంతో సంతోషించారు. సంపాదించుకుని మన పొట్టలు నింపుకోవటం కోసం కాదు, బయట కూడా పొట్టలు ఉన్నటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. ఎన్ని బాధలు పడుతుంటారు, అలాంటి దాన్ని మనం ఆదుకోవడానికి తగిన అప్పుడే మనం తగినటువంటి యొక్క సాత్విక జీవితాన్ని పొందిన వారం.